9 నెలలుగా అదృశ్యమైన యువతి కేసులో పవన్ చొరవ చూపడంతో రెండు రోజుల్లో జమ్మూలో ఉన్న ఆ యువతిని పోలీసులు తీసుకొచ్చారు. దీంతో ప్రజలు తమ సమస్యలు గూడు వెళ్లబోసుకునేందుకు పవన్ ను కలిసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో భీముల నియోజకవర్గంలో గత ఏడాది రాజమండ్రిలో హత్యకు గురైన ఫోటోగ్రాఫర్ పోతిన సాయి కేసు మిస్టరీ కూడా ఛేదించి నిందితులకు శిక్షపడేలా చూడాలని మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విన్నవిస్తున్నారు. హత్య కేసులో పోలీసులు సరిగా స్పందించలేదని డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాలని పోతిన సాయి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అండి, మాది బక్కనపాలెం గ్రామం, పిఎంపాలెం, మధురవాడ, విశాఖపట్నం. ఇప్పుడు పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ కుమార్కు నేను పిన్నిని అవుతానండి. గత ప్రభుత్వంలో జరిగిన మా అన్యాయం కోసం తెలియజేస్తున్నాము. ఫిబ్రవరి 26న రాజమండ్రిలో మా అబ్బాయిని అతి కిరాతకంగా హత్య చేసిన హంతకులు ఈరోజు రోడ్డు మీద స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మేము మాత్రము మా అబ్బాయిని కోల్పోయి, మా లక్షల విలువైన కెమెరాలు కోల్పోయి శిక్ష మాకు వచ్చేటట్టు వచ్చింది. ఈరోజు వాళ్ళు దర్జాగా తిరుగుతున్నారండి. మేమేమో అందరి కాళ్ళు పట్టుకొని మా కెమెరాల కోసం అడుగుతుంటే ఎవిడెన్స్ కావాలి, అవి కావాలని అడుగుతున్నారు. ఈరోజు వాళ్ళకి ఏ ఎవిడెన్స్తో వాళ్ళకి బెయిల్ ఇచ్చారండి? ఏ ఎవిడెన్స్ ఉందని వాళ్ళకి బెయిల్ ఇచ్చారు? ఆ రోజు గత ప్రభుత్వం మాకేం చెప్పింది? మీకు తగిన న్యాయం చేస్తాం, మీరు ఎటువంటి ఇది లేకుండా మీకు ఎలాంటి న్యాయం కావాలో ఆ న్యాయానికి మేము కట్టుబడి ఉంటామని ఆ రోజు మాకు ప్రభుత్వం హామీ ఇచ్చి, ఈరోజు ప్రభుత్వం, గత ప్రభుత్వం, ఈరోజు వైసీపీ ప్రభుత్వం అనేది మాకు హామీ ఇచ్చి, అవంతి శ్రీనివాస్ గారు, అమ్మా ఇది రాజకీయం చేయొద్దు, మీరు మాత్రం మీకు అన్ని న్యాయాలు చేస్తాం మీరు మా అని చెప్పి, లాస్ట్కి మీ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తామని కూడా చెప్పి మాకు ఒక లెటర్ అది పంపించి మీకు అన్ని విధాలుగా సహాయపడతామని చెప్పి ఈరోజు ఎక్కడున్నారో కూడా తెలీదు, ఎలా ఎక్కడ చేతులు దులిపేసుకొని ఉన్నారు. మా ఇంటి